హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి కుండ పచ్చడి చూపించబోతున్నాను. కుండలో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు, ఎండు కొబ్బరి, బెల్లము, పుట్నాలు, మామిడికాయ, అరటిపండు, ఉప్పు, వేప పువ్వు, పచ్చి కొబ్బరి, కారం, గసగసాలు, వాటర్. ఇప్పుడు చింతపండును 10 నిమిషాలు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండు నానిపోతుంది కదా, చింతపండుకి గుజ్జు అందులో తీసుకొని కుండలో వడపూసుకోవాలి. ఈ విధంగా కుండలో వడపూసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకోవాలి. కుండకు బొట్లు పెట్టాలండి, కొత్త కుండ కదా. బొట్లు పెట్టి తోరణం కట్టుకోవాలి. ఇప్పుడు బెల్లము, పచ్చి కొబ్బరి, మామిడికాయ, పుట్నాలు, కారం చిక్కడండి, కారం, వేప పువ్వు, సాల్ట్ చిక్కడండి, ఒక అరటిపండు గసగసాలు అంటారు కదా, అవి కూడా చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిందండి. అది కూడా నేను కుండలో రెడీ చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. ఉగాదికి కొత్త కుండలో పచ్చడి చేసుకోవాలని పెద్దలు అంటారు కదా, అందుకే మేము ప్రతి సంవత్సరం ఇలాగే కుండలోనే పచ్చడి చేసుకుంటామండి. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీరే ఫస్ట్ చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.